బాబునాడు వక్ఫ్ బోర్డు సభ్యులు, వక్ఫ్ ప్రొటెక్షన్ సభ్యులు, అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడ కబ్జాను చూయితురావా, కబ్జాలు చేస్తున్నావు నువ్వు కనుక నీ కబ్జాల బుద్ధి లేదు కనుక మాట్లాడుతున్నావు చూయింతురా అని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నారు వాళ్ళు. నువ్వు వక్ఫ్ భూములు కబ్జా ఎట్లు నిరూపించు మంత్రి గారు, మేమందరూ పెడతాం, నేను కూడా ఉన్నా, నిరూపించు ఒక్క ఇంచు వక్ఫ్ భూములు కబ్జా చేసినట్టు నిరూపిస్తే నువ్వేం చెప్తే అది చేస్తా, మేము పీసీసీ పది వదులుకుంటావా? ఒక చీటరు ఓటుకు నోటు దొంగవు, భద్రత చీటింగ్ అనేది నీకెందుకంత అక్కసు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కాని మెజార్టీ మేము పొందుతాయి ప్రజల ప్రజల నుంచి. ఉమ్మడి మామూలు జిల్లా మొత్తం కల్వకుర్తి నుంచి మొదలుకుంటే 14 నియోజకవర్గాల్లో ఇండిపెండెన్స్ అప్పటి నుంచి మొన్నటి వరకు అనేక ఎలక్షన్స్లో ఎంతమంది నిలబడ్డ, ఎన్టీ రామారావు గారి నుంచి ఎమాయిమ్ని వచ్చి నిలబడ్డ, అందరికన్నా హైయెస్ట్ మెజార్టీ గెలుతో గెలిచిన మమ్మల్ని నువ్వు గౌరవించే తీరు ఇదా? నీకెందుకంత అక్కసు? ప్రజలను తెచ్చుకొట్టడం, కులాలను తెచ్చుకొట్టడం, మతాలను తెచ్చుకొట్టడం, ప్రజలను తెచ్చుకొట్టడం, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, దమ్ము ధైర్యం లేక నువ్వు పైసలతోనా కొనాలని చూస్తే అవుతుందా? మాటలతోనా, పైసలతోనా, దందాలతోనా ఆస్తులు సంపాదించుకొచ్చావు కానీ, కేసులతోనా ఆస్తులు సంపాదించుకొచ్చావు కానీ ఓట్లు సంపాదించుకోలేవు. గుర్తుపెట్టుకో, ఏదైనా మాట్లాడితే హోదాలో మేము కూడా గౌరవించినట్టున్నాం. ఒక అధ్యక్షుడు అంటే నోరు తెస్తే పచ్చి అవుతాలి. ఎందుకు అక్కసు మా పైన? మా పైన నీకు ఎందుకంత అక్కసు? నువ్వు నీలాంటి ఇంకా ఇద్దరు ముగ్గురు అంత ఆదాయంతో బయటపడతాం, కిరాయి మనుషులను పెట్టుకొని కిరాయి మనుషులతో రకరకాలు చేయిస్తూ రకరకాలుగా వైద్యం ఇట్లాంటి కథలు చేయిస్తూ మాట్లాడిస్తూ పాపం ఎన్ని రోజులు ఎక్కువ గడుపుకోలేవు. ప్రజాస్వామ్యం ఎవరే కానీ ప్రజానాయకుడు అంటే పనిచేసి ప్రజలను మన్నలు పొందాలి. ఇక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, కృష్ణమూరి కానీ, మా దగ్గర ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారు కానీ, రాజేంద్ర రెడ్డి గారు కానీ, ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లా అందరు కూడా, అంజయ్ యాదవ్ గారు కానీ, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రేయం మగ కష్టపడి పనిచేసి ప్రజల కష్టాలు తీర్చి ప్రజల అవసరాలు తీర్చి కుటుంబం మా కుటుంబమే నా నియోజకవర్గం అని భావించి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నందుకే ఇలా మాకు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది. ఒక్కనాడన్నా ఇంత హైయెస్ట్ మెజార్టీతో గెలిపించారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి ఉందా? ఎవరు ఓట్లు ఇస్తే నువ్వు అయినావు, ప్రజల ఓట్లతోనే కదా హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన మమ్మల్ని చిల్లల మల్ల కేసులతో పిల్లల మాట్లాడించి ఒక్క భూములన్నీ అర్థం చేసిందని మాట్లాడిస్తే అవి సాధ్యమవుతాయా? దయచేసి మీడియా ప్రతినిధులు కూడా పెద్ద పెద్ద మీడియా యజమాని కూడా తెలియజేస్తాం. కొన్ని వార్తలు రాసేటప్పుడు చదువుకొని జ్ఞానం ఉండి కొంచెం కాన్సెప్ట్ ఉండి కులం పిచ్చి మతం పిచ్చి లేని వాళ్ళని, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళని, ఒక మంచి వ్యక్తిత్వం గల వాళ్ళని అక్కడ నియమిస్తే మంచి వార్తలు నిజాలు వస్తాయి, నిజాలు వస్తాయి. ఇవాళ్ళందరినీ మమ్మల్ని గెలిపించారు, మమ్మల్ని కులం చూసి కాదు గుణం చూసి గెలిపించారు మమ్మల్ని అందరు కూడా. గుణవంతులు వీళ్ళు, పనిచేసే పనిమంతులు అని చెప్పి మమ్మల్ని గెలిపించారు. కాదండి, ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైతే అంటే మంచిగా సమాజంలో కలిసిమెలిసి బతుకుతున్నటువంటి వాళ్ళ మధ్యలో లేనిపోయిన అపోహలు వచ్చి రాష్ట్రం గొడవలతో అల్లకొల్లమైతే తప్ప వేరే కాదు. పార్టీ గానులని పార్టీ అని ఏం జరిగిందని కబ్జాలని చిత్రీకరించడం గతంలో కూడా ఎంతో అక్కస్సు కట్టి నీలాగా ఓ జిల్లాలో అనేక సంవత్సరాలుగా రాజకీయాన్ని అనుభవించినటువంటి ఈయన గత ఇంకా ఉన్నారు, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు జాతీయ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు.
పార్టీలు వేరేనా అరే మనం ఈ రోజు పరిపాలిస్తున్నాం మన పురాణం కలిసిపోయి ఎట్లా చేయాలి అని చెప్పి ఎంత బుర్దజల్ రాలని ఎవర్తో అనిపియాలా మళ్ళ ఒక బీసీ వర్గాలతో అనిపిస్తే ఇట్లా పోతది లేకపోతే మళ్ళ మన మీదకి వస్తది అని చెప్పి అమాయకులను పట్టుకొని వాళ్ళకు మేనేజ్ చేసి చాలా మందితో అనేక రకాల ఆరోపణలు చేయిస్తా ఉన్నారు గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాళ్ళ బాధ కాదు వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినారు 2014 తర్వాత 2019 అప్పుడు కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేయించి ఎన్ని టీవీలలో కథనాలు అల్లించినా ప్రజలు అనేది మంచివాళ్ళు అక్కడ మేము ఒక బీసీ అని ఒక ఓసీ అని ఒక ఎస్సీ అని ఒక ఎస్టీ అని మైనారిటీ అని భేదం లేకుండా అందరూ కలిసి పనిచేసినందుకే అన్ని వర్గాల వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం అన్ని వర్గాలని కంటికి రెక్కలా కాపాడుకుంటున్నాం అన్ని వర్గాల ఉంటే మంచి వాళ్ళని మేము తప్పైతే మేమే తలదించుకొని దండం పెట్టి అరే ఇది పని చేయలేకపోయినా కదా మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాం కానీ ఏనాడు అహంకార పూర్తిగా పోలే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని అది ఈయన నాయకత్వంలో వస్తుందా ఇలాంటి ఓ 100 జన్మెత్తున్నారు నీలాంటి నీచంగా ఇప్పుడు ప్రవర్తించాం మేము స్వతంత్రంగా ఉద్యమించిన వ్యక్తులను గౌరవించే తీరు ఇదేనా అనేది నీ మాట్లాడిన తీరు ఇదేనా ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు నేను కానీ నువ్వు ఎప్పుడైతే నీచాతి నీచంగా దిగజారి చిన్న చిన్న నీచులను పక్కన పెట్టుకొని నీచంగా నువ్వు మాట్లాడించి అప్రతిష్ట పాలు ప్రతి అనుకున్నావో బిడ్డ నీ సంగతి కూడా చూస్తాం నీవు ఎక్కడి నుంచి వచ్చినావు నీ చరిత్ర ఏంది ఒక బ్లాక్ మీద నుంచి వచ్చిన నీవు తెలంగాణ మా జర్నలిస్టులందరూ తెలుసు ఒక 20 సంవత్సరాల్లో మేము ఎక్కడ తిరిగినాం ఏం చేస్తున్నాం ఏం కష్టపడ్డాం తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది మా పాత్ర ఏంది నువ్వు చేసిన పనులేంటివి ఏం చేసిన పనులేంటివి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దిగజారి నువ్వు అవివి మాట్లాడిస్తే మహబూబ్నగర్ జిల్లాలో మీరు అనుకుంటారు 14 14 కానీ ఇట్లా గెలుస్తారు 14 14 ఏం చేసిందని గెలుస్తారు మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేసిరు అని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని చెప్పి గెలుస్తారు మీరు నీ అధ్యక్షత ఇంకా మొత్తం చిన్న అభిగం అయిపోతుంది గుర్తుపెట్టుకో మీ పార్టీ గల్లం తెలియదు నీ అధ్యక్షత అంతకుముందు గతంలో పెద్దరాజు ఉన్నప్పుడు ఒక గౌరవ మర్యాద మాట్లాడితే పద్ధతి కథ కార్కలు ఉండేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జానన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ డి శ్రీనివాస గారు ఉన్నప్పుడు కానీ ఇంకా చాలా మంది మానేయులు ఉన్నారు పెద్ద పెద్దలు ఒక మాట్లాడిందంటే ఒక అత కథ మాట బుచ్చట ఒక సబ్జెక్ట్ ఉండేది నువ్వేమి నీచంగా దిగజారి పూర్తి ఇష్టానుసారం ఏదంటే అది మాట్లాడతావా ఎంత అహంకారం మాకు అవుతుంది నీవు ఏడు నిలబడతావు మేము అక్కడ మా రైతులను అడుగుతాం మా వర్గాల వాళ్ళని అడుగుతాం అన్ని వర్గాలను అడుగుతాం ఈయన ఏం చేస్తాడు మీ మీ కాల్ చేస్తే గెలిస్తే మీ కాల్ చేసి నాశనం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తి చీడపురి ఇక్కడ వచ్చిందంటే మీ బతుకులు ఆగమవుతాయి ఓ బ్లాక్ మీద మీ కాల్ చేసుకొస్తే మొత్తం భాగమవుతాయి మేము కూడా అడుగుతాం చెప్తాం నువ్వు పైసలు కొని అక్కడ మంచిపోవచ్చు కానీ మీ మాటలతో చెప్తాం పైసలు కొని కొన్ని కొనొచ్చు కొంతమంది కానీ ప్రజలను కొనలేవు ఓటర్లను కొనలేవు డబ్బులను కుక్కలను కొనొచ్చు కానీ ప్రజలను నిజాయితీ మంత్రులను కొనలేవు గుర్తుపెట్టుకో నీ మాటలు జాగ్రత్త మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు చేసుకొని మాట్లాడు